హలో ఫ్రెండ్స్, పీటు విజ్ఞానం విహారం ఛానల్కి స్వాగతం. చార్ధామ్ యాత్రకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన దేశంలోని ప్రతి ఒక్క హిందువు తన జీవితకాలంలో 3 కష్టమైన యాత్రలు పూర్తి చేయాలని అనుకుంటారు. అందులో ఒకటి అమర్నాథ్ యాత్ర, 2వది చార్ధామ్ యాత్ర, 3వది మానస సరోవర్ యాత్ర. ఈ 3 అత్యంత క్లిష్టమైన భౌగోళిక వాతావరణ సమస్యలను ఎదుర్కొని చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈరోజు మనం చార్ధామ్ యాత్ర గురించి తెలుసుకుందాం. చార్ధామ్ యాత్రకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలంటే వీడియో చాలా లెంత్ ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున దీన్ని పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. ఈనాటి వీడియోలో చార్ధామ్ యాత్రకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు, అంటే మనం యాత్రకు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా వెళ్ళాలి, యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన విషయాలను గురించి ఈరోజు తెలుసుకుందాం. అసలు చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి? జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం భారతదేశంలోని 4 దిక్కులలో ఉన్న 4 దివ్య ఆలయాలనే చార్ధామ్ అని పేర్కొన్నాడు. అవి ఉత్తరాన ఉన్న బద్రీనాథ్, దక్షిణాన ఉన్న రామేశ్వరం, పడమరన ఉన్న ద్వారక, తూర్పున ఉన్న పూరి. ఈ 4 క్షేత్రాలను చార్ధామ్గా పేర్కొన్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఉత్తరాఖండ్లోని 4 దివ్య క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను చార్ధామ్గా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ 4 క్షేత్రాల దర్శనాన్ని చోటా చార్ధామ్ యాత్రగా పేర్కొంటారు. ఈ 4 క్షేత్రాలలో 4 దేవతామూర్తులు కొలువై ఉన్నారు. యమునోత్రిలో యమునాదేవి, గంగోత్రిలో గంగాదేవి, కేదార్నాథ్లో శివుడు, బద్రీనాథ్లో విష్ణువు పొడువై ఉన్నారు. చార్ధామ్ యాత్ర అనేది పడమర నుండి తూర్పు వైపుకి ఒక క్రమంలో జరుగుతుంది. ఈ యాత్రలో భక్తులు మొదటిగా యమునోత్రిని, తర్వాత గంగోత్రిని, ఆ తర్వాత కేదార్నాథ్ని, చివరగా బద్రీనాథ్లను సందర్శిస్తారు. దీంతో యాత్ర పూర్తి అయినట్లుగా భావిస్తారు. చార్ధామ్ యాత్రను ఎక్కువ మంది భక్తులు హరిద్వార్ లేదా రిషికేశ్ల నుండి ప్రారంభిస్తారు. కొందరు డెహ్రాడూన్ నుండి కూడా ప్రారంభిస్తారు. చార్ధామ్ యాత్రలోని 4 దివ్య క్షేత్రాలలో మనము 2 క్షేత్రాలను కాలినడక ద్వారా సందర్శించవలసి ఉంటుంది. అందులో ఒకటి యమునోత్రి, 2వది కేదార్నాథ్. యమునోత్రికి జానకీ చెట్టి అనే ప్రాంతం నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది. ఇక 2వది మరియు కష్టమైన ట్రెక్కింగ్ కేదార్నాథ్. కేదార్నాథ్కి గౌరీకుండ్ అనే ప్రాంతం నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది దాదాపు 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ యాత్ర ట్రెక్కింగ్ ద్వారా చేయలేని వారికి పోనీలు, పల్కీలు మరియు గుర్రాల ద్వారా కూడా చేయవచ్చు. వీటి ధరలు సీజన్ని బట్టి, భక్తుల రష్ని బట్టి మారుతుంటాయి. అసలు చార్ధామ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? చార్ధామ్ యాత్ర ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారం నుండి మొదలుకొని దాదాపు అక్టోబర్ లేదా నవంబర్ నెల వరకు, అనగా దాదాపు 6 నెలలు కొనసాగుతుంది. యాత్రలో మే జూన్ 2 మాసాలలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. జూలై ఆగస్టు మాసాలలో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల, ల్యాండ్ స్లైడ్స్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది. కావున జూలై ఆగస్టు నెలలలో యాత్రకు వెళ్ళకపోవడమే మంచిది. మిగిలిన సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ 2 నెలలు అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. చార్ధామ్ యాత్రకి రిజిస్ట్రేషన్ అవసరమా? అవును,
చార్ధామ్ యాత్రకు వెళ్తే బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఇది ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది. మన ప్రయాణానికి ముందే ఇంటి వద్దనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యొక్క వెబ్సైట్ ఆన్లైన్ చార్ధామ్ యాత్ర .in. ఆన్లైన్లోనే కాకుండా మనం యాత్ర చేసేటప్పుడు కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం చాలా రిజిస్ట్రేషన్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసింది. అవి హరిద్వార్లోని రైల్వే స్టేషన్ మరియు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పార్కింగ్ వద్ద, రిషికేష్లో రోడ్వే బస్టాండ్ మరియు హేమకుండ్ గురుద్వార వద్ద, అదేవిధంగా జానకీ చెట్టి, గంగోత్రి, గుప్తకాశీ, పటా, సోన్ప్రయాగ్, కేదార్నాథ్, పండుకేశ్వర్, గోవింద్ ఘాట్, ఉత్తర కాశీలోని హీనా మరియు దోవట అనే ప్రాంతాలలో కూడా ఈ రిజిస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్, ఒక ఐడి కార్డ్ తప్పనిసరి, అంటే ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ ఏదైనా ఉండాలి. అదేవిధంగా ఫోన్ నంబర్ కూడా అవసరమై ఉంటుంది. రిజిస్ట్రేషన్ కొరకు 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీకు ఒక రిజిస్ట్రేషన్ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దీంతో GPS ద్వారా మిమ్మల్ని ట్రాక్ చేస్తూ ఆపద సమయాల్లో మీ సేఫ్టీ కొరకు అది పనిచేయడం జరుగుతుంది. చార్ధామ్ యాత్రలో అకామిడేషన్ ఎలా? చార్ధామ్ యాత్రకు ముందే మీరు హోటల్స్ బుక్ చేసుకోవడం చాలా మంచిది. అలా చేసుకోకపోతే భక్తుల తాకిడి పెరిగినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడవచ్చు. దీనికోసం ఉత్తరాఖండ్ టూరిజం వారు తమ సంస్థ GMVN గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ అనే సంస్థ ద్వారా వసతి సౌకర్యాన్ని కూడా వివిధ ప్రాంతాలలో వసతి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. దీని యొక్క వెబ్సైట్ అడ్రస్ GMVNL.in. ఇప్పుడు యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. చార్ధామ్ యాత్ర పూర్తి చేయడానికి మనకు దాదాపు 10 నుండి 12 రోజులు పట్టే అవకాశం ఉంది. కావున యాత్రకు వెళ్లే ముందు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. యాత్రలో ట్రెక్కింగ్ చేయవలసి వస్తుంది కాబట్టి యాత్రకు 4 రోజులు ముందుగానే వాకింగ్ అలవాటు చేసుకుంటే ట్రెక్కింగ్ సందర్భంలో ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉండదు. యాత్రకు వెళ్ళేటప్పుడు జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి వంటి మామూలు రోగాలకు సంబంధించిన మందులు తీసుకువెళ్ళడం మంచిది. ఒకవేళ మీరు రెగ్యులర్గా ఏదైనా మందులు వాడుతుంటే వాటిని కూడా తీసుకెళ్లడం చాలా మంచిది. యాత్ర హిమాలయ పర్వతాల మధ్య సాగుతుంది కాబట్టి స్వెటర్లు, మఫ్లర్లు వంటి ఉలెన్ దుస్తులను కూడా తీసుకెళ్ళాలి. ఈ ప్రాంతంలో ఎప్పుడు వర్షం పడుతుందో కూడా చెప్పలేము, కావున రెయిన్ కోట్ తీసుకెళ్లడం మంచిది. అలాగే టార్చ్ లైట్ తీసుకెళ్లడం కూడా మర్చిపోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్లడం కూడా మంచిది. యాత్రలో ప్యాకేజ్ వాటర్ కానీ లేదా బాయిల్ వాటర్ మాత్రమే యూజ్ చేయండి. ఈ పవిత్ర యాత్రలో ఆల్కహాల్, నాన్ వేస్ వంటి ఐటమ్స్ నిషిద్ధం. అలాగే ఎప్పుడు మీ వెంట తక్కువ లగేజ్ ఉండేలా చూసుకోవడం మంచిది. చార్ధామ్ యాత్రలో ఏమైనా టూర్ ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయి. చాలా రకాల సంస్థలు టూర్ ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి. వీటితో పాటు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వారి GMVN సంస్థ వాళ్ళు కూడా చాలా ప్యాకేజీలు అందిస్తున్నారు. వాటిలో ఒకటి హరిద్వార్ నుండి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ల దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి హరిద్వార్లో దింపడం జరుగుతుంది. ఈ ప్యాకేజీలో వారే వసతి సౌకర్యం కల్పిస్తారు, కానీ ఫుడ్ మాత్రము ఓన్గా మన ఖర్చుతో భరించాల్సిందే. అంటే ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటాయి, మిగతా ఖర్చులన్నీ మన ఇండివిజువల్గా భరించాల్సిందే. ఈ ప్యాకేజ్ యొక్క కాలం 10 రోజులు, 10 రాత్రులు. ఈ ప్యాకేజ్ యొక్క ధరలు ఈ విధంగా ఉన్నాయి. మే నుండి జూన్ వరకు మధ్యకాలంలో పెద్దలకైతే 25,030 రూపాయలు ఒకరికి,
పిల్లలకు 24,220 రూపాయలు, సీనియర్ సిటిజన్స్ అయితే 23,820 రూపాయలు. అదే జూలై నుండి నవంబర్ మధ్యకాలంలో అయితే పెద్దలకు 18,850 రూపాయలు, పిల్లలకు 18,240 రూపాయలు, సీనియర్ సిటిజన్స్కు 17,940 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పిల్లలు అంటే 3 to 12 ఇయర్స్ మధ్య వాళ్ళని పిల్లలుగా భావిస్తారు. ఈ ప్యాకేజ్ ప్రతి మంగళవారం నాడు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే రిషికేష్ నుండి కూడా వీళ్ళు ప్యాకేజ్ అందిస్తున్నారు. వాటి ధరలు మే నెల నుండి జూన్ నెల వరకు పెద్దలకు 23,830 రూపాయలు, పిల్లలకు 23,020 రూపాయలు, సీనియర్ సిటిజన్స్కు 22,620 రూపాయలు. జూలై నుండి నవంబర్ మధ్యకాలంలో పెద్దలకు 17,950 రూపాయలు, పిల్లలకు 17,340 రూపాయలు, సీనియర్ సిటిజన్స్కు 17,040 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్యాకేజ్ బుధ శనివారాల్లో అందుబాటులో ఉంది. ఇది కూడా 10 డేస్ అండ్ 10 నైట్స్ ఉంటుంది. ప్యాకేజీ ద్వారానే కాకుండా గవర్నమెంట్ బసెస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ధామానికి కూడా ఈ బసెస్ అందుబాటులో ఉంటాయి. వీటిలో ప్రయాణిస్తే మన బడ్జెట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. కానీ ఫ్యామిలీతో వస్తే మాత్రం ప్యాకేజ్ ద్వారా వెళ్ళడమే ఉత్తమం. రోడ్డు ద్వారానే కాకుండా కొన్ని సంస్థలు హెలికాప్టర్ ద్వారా కూడా ఈ యాత్రను అందిస్తున్నాయి. హెలికాప్టర్ ద్వారా ఈ యాత్రను డెహ్రాడూన్ నుండి ఆపరేట్ చేస్తున్నారు. ఈ యాత్ర దాదాపు 5 రోజుల్లోనే ముగుస్తుంది మరియు ధర కూడా చాలా ఎక్కువ. వివిధ రకాల సంస్థలు ఈ ప్యాకేజీకి దాదాపు 1,50,000 రూపాయల నుండి 1,90,000 వరకు ఛార్జ్ చేస్తారు. అసలు తెలుగు రాష్ట్రాల నుండి హరిద్వార్కు ఎలా చేరుకోవాలి? మన రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల నుండి హరిద్వార్కి రైలు కూడా అవైలబుల్లో ఉంది. ఈ రైలు పేరు వచ్చి డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నంబర్ వచ్చి 12687. ఇది ప్రతి సోమవారం గురువారాలలో అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేట, విజయవాడ ప్రాంతాల వారికి మరియు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, రామగుండం వారికి ఈ ట్రైన్ అందుబాటులో ఉంది. నాయుడుపేటలో ఈ ట్రైన్ ఉదయం 11:29, విజయవాడలో సాయంత్రం 4:40, వరంగల్ నుండి రాత్రి 8:20, రామగుండం నుండి రాత్రి 9:39 బయలుదేరి మరుసటి రోజు కాకుండా మరుసటి రోజు ఉదయం 3:05 హరిద్వార్ చేరుకుంటుంది. దాదాపు రోజున్నర ప్రయాణం, ప్రాంతాన్ని బట్టి 30 నుంచి 39 గంటల ప్రయాణం ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చి వివిధ ప్రాంతాల వారికి 700 రూపాయల నుండి 800 రూపాయల మధ్య ఉంటుంది. ఈ ప్రాంతాలు కాకుండా వేరే ప్రాంతాల వారికి మాత్రం రైలు సౌకర్యం అందుబాటులో లేదు. ఇంకో ఆప్షన్ వచ్చి ఏరోప్లేన్. ప్లేన్ ద్వారా వెళ్తే మనం హరిద్వార్కి కాకుండా డెహ్రాడూన్లోని జోలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం. హైదరాబాద్ నుండి డెహ్రాడూన్కి 1 వేకి దాదాపు 4,000 రూపాయల పైనే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎంత ముందు బుక్ చేసుకుంటే మనకు రేట్ అంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ ధరలో మార్పులు ఉండొచ్చు. ఇవి కేవలం మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చెప్పడం జరుగుతున్నది. తిరుపతి నుండి కూడా ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ ఇవి డైరెక్ట్ ఫ్లైట్స్ కాదు. వీటికి మధ్యలో 1 లేదా 2 స్టాప్స్ ఉంటాయి, మధ్యలో వెయిట్ చేయవలసి ఉంటుంది. ధర ₹5,500 పైనే ఉంటుంది. అలాగే వైజాగ్ నుండి కూడా ఫ్లైట్స్ ఉన్నాయి. ఇవి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ కాదు, వీటికి కూడా మధ్యలో స్టాప్స్ ఉంటాయి. ధర 6,000 నుండి ఉంటుంది. విజయవాడ నుండి కూడా ఫ్లైట్స్ ఉన్నాయి. ఇవి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ కావు, వీటి యొక్క ధర వచ్చి 6,500 రూపాయల నుండి ఉంటుంది. ఈ వీడియో మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ఒక్కొక్క ధామం గురించి
పూర్తి వివరాలతో వీడియోలు చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ వి2 విజ్ఞానం విహారం.